वेलकम टू सी एन रेड्डी ऑनलाइन क्लासेस नीनु मी चल्ला नरसिंहारेड्डी फैकल्टी ऑफ जीके करंट अफेयर्स साइंस एंड टेक्नोलॉजी एंड एनवायरनमेंटल इश्यूज ई रोज मनं डिस्कशन चेयबोतुन्नटुवंटि ఒక ప్రధానమైన టాపిక్ ఏంటంటే పాలిటీకి సంబంధించి అసలు పాలిటీ అంటే ఏంటి పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ఏ ఒక విధంగా ఉంటాయి ఎందుకంటే ఈ రోజు కాంపిటీటివ్ ఎగ్జామ్ మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటినానంటే ఏది ఇంపార్టెంట్ సబ్జెక్టు ఏది ఇంపార్టెంట్ కాని సబ్జెక్ట్ అనేది ఏముండదండి ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే ఎందుకంటే పోటీ పరీక్షలో హాఫ్ మార్క్తో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు వన్ మార్క్తో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిది కూడా ఇంపార్టెంట్ టాపికే కానీ పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటినానంటే అన్ని సబ్జెక్టులోకెల్లా అత్యంత సక్సెస్ రేట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటిదనంటే పాలిటీ ఎందుకోసం అంటే పాలిటీలో నీ సక్సెస్ రేట్ ఎంత ఉండాలన్నానంటే మినిమం 95% అయి ఉండాలండి మినిమం ఇది మినిమం 95% అయి ఉండాలి ఎందుకంటే సక్సెస్ రేట్ 95% అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ స్టడీస్లో పాలిటీ నుండి కనుక ఒక 10 బిట్స్ వస్తే దాదాపు నువ్వు 9 బిట్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఏమన్నా నీకు ఒకటో రెండో క్వశ్చన్స్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉండాలి కానీ మ్యాక్సిమం అన్నిటికి రైట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి కొన్ని సందర్భాల్లో పోటీ పరీక్షలో విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు పాలిటీలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటే 100% ఉంటుందండి 100% అంటే దాని మీనింగ్ ఏంటిది జనరల్ స్టడీస్లో కానీ లేకపోతే గ్రూప్ టూలో ఎస్పెషల్ పాలిటీలో కానీ ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి వాళ్ళు రైట్ ఆన్సర్ చేస్తారండి అందుకే దయచేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను మరొకసారి చెప్తున్నాను ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంపార్టెంట్ కాని సబ్జెక్ట్ అని ఏది ఉండదండి అన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే కానీ పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంది మనం కొద్దిగా ప్రయత్నిస్తే మనం ఇందులో 100కి 100% సక్సెస్ రేట్ సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే పాలిటీలో మనం ఎదుర్కొనే సమస్య ఏంటిది అంటే క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరం అండి ఎందుకంటే అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి క్వశ్చన్ను అర్థం చేసుకోవడంలో మిస్టేక్ జరిగిందనుకోండి మనకు మొత్తం రాంగ్ ఆన్సర్స్ వస్తాయి మీరు అక్కడ రైట్ అనుకుంటారు కేక్ వచ్చేసరికి మొత్తం రాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి అసలు పాలిటీ అంటే ఏంది దానికి సంబంధించి ఓన్లీ కరెంట్ అఫేర్స్ అండి ఓన్లీ కరెంట్ అఫేర్స్ మాత్రమే ఏ విధంగా చదవాలో నేను మన రెగ్యులర్ క్లాస్లో నేను నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మాత్రం పాలిటీకి సంబంధించి ఇప్పుడు ఒక సబ్ టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం ఆ సబ్ టాపిక్ ఏంటంటే రాజకీయ రంగం దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటుంటే పాలిటిక్స్ అంటాం మరి రాజకీయ రంగంలో కరెంట్ అఫేర్స్ ఏ విధంగా చదవాలని అంటే ఫస్ట్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జాగ్రత్త గమనించండి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా పాలిటీకి సంబంధించి ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఏవైనా రికార్డులు సృష్టిస్తే మనం రికార్డుల గురించి లిస్ట్ అవుట్ చేయాలి అసలు పాలిటీ ఏంది రికార్డులు ఏంటో నేను మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లా పాలిటీలో మనం ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి పాలిటీ లేదా పాలిటిక్స్లో ఎవరైనా రాజకీయ నాయకులు లేదా ఎవరైనా చట్టసభ సభ్యులు ఏమైనా రికార్డులు కనుక సృష్టిస్తే ఆ రికార్డుల గురించి మనం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి ఇందులో రికార్డులకు సంబంధించి ఈరోజు ఇంటర్నేషనల్లో మనకు ఒక వ్యక్తి కరెంట్ అఫేర్స్లో ఉన్నాడు నేషనల్లో ఇద్దరు కరెంట్ అఫేర్స్లో ఉన్నారు ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడదాం ఇంటర్నేషనల్ లెవెల్ ఇప్పుడు నేను చెప్పేటువంటి వ్యక్తి ఎవరన్నానంటే ఈ ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ మహానుభావుడు ఈ 2020 నవంబర్ 11 మరణించడం జరిగింది మరి ఆ వ్యక్తి ఎవరు దాని గురించి నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫస్ట్ జాగ్రత్తగా గమనించను ఫస్ట్ క్లారిటీ ప్రపంచంలోని ఒక దేశం పేరు ఏం పేరునానంటే బహ్రెయిన్ ప్రపంచంలోని ఒక ప్రధానమైన దేశం పేరు ఏం పేరునానంటే బహ్రెయిన్ అంటాం దీన్ని బహ్రెయిన్ అనొచ్చు లేకపోతే బహ్రెయిన్ అనొచ్చు బహ్రెయిన్ అనొచ్చు సెకండ్ క్లారిటీ బహ్రెయిన్ అనేటువంటి ఈ దేశం యొక్క రాజధాని ఏంటినానంటే మనామా అంటోండి మనామా నెక్స్ట్ క్లారిటీ యాక్చువల్గా బహ్రెయిన్ అనేది ఏంటిదానంటే ఒక ఆసియా దేశం ఫస్ట్ దాని లొకేషన్ అంటే ఒక ఆసియా దేశం అందులో కూడా ఇది ఎక్కడ ఉంటుందనంటే పశ్చిమాన ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే పశ్చిమాసియా దేశం అంటాం పశ్చిమాసియా దేశం అందులోను ఇది ఒక ముస్లిం దేశం కూడా అంతేకాదు అందులోను ఇది ఒక గల్ఫ్ దేశం కూడా అసలు దేనిని గల్ఫ్ దేశం అంటారు దేన్ని అనేది నేను దేశాల దగ్గర ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంటే మన క్లారిటీ బహ్రెయిన్ అనేది ఒక ఆసియా దేశం మరి ఒక పశ్చిమాసియా దేశం ఒక ముస్లిం దేశం అందులో కూడా ఒక గల్ఫ్ దేశం అంతేకాదండి బహ్రెయిన్ అనేది ఒక అరబు దేశం కూడా మరి ఇన్ని గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు ఏం పేరునారంటే ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఇదంతా కూడా ఆ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి యొక్క పేరేనండి ఇదంతా అతని యొక్క ఫుల్ నేమ్ అన్నట్టు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేను మీకు నియామకాల దగ్గర చెప్పినా ఏ పేరైనా మనం ఇష్టపడితే డెడ్ ఈజీగా గుర్తుంటుందండి మీరు ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఇది ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ మీరు ఇంట్రెస్టింగ్గా భావిస్తే ప్రతిదీ గుర్తుంటుంది మైండ్లో
ఇట్లా ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధాని అంటే తొలి ప్రధాని. మరి ఇతను ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ దేశానికి తొలి ప్రధానిగా పనిచేసిండనంటే 1970 జనవరి నుండి చనిపోయే వరకు పనిచేసిండండి. చనిపోయే వరకు అంటే నథింగ్ బట్ మీనింగ్ 2020 నవంబర్ వరకు ఆ మహానుభావుడు ఏ రోజు మరణించాడంటే 2020 నవంబర్ 11 మరణించడం జరిగింది. నాట్ ఏ జోక్. చూడండి ఒకసారి, 1970 నుండి 2020 నవంబర్ 11 వరకు అండి, అంటే దాదాపు 50 సంవత్సరాలకు పైగా అంటే 50 సంవత్సరాల 10 నెలలండి ఆల్మోస్ట్ 50 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. ఇట్లా ఏదైనా ఒక ఇన్సిడెంట్కి 50 సంవత్సరాలు పూర్తయితే దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటాం నానంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటాం, తెలుగులో అయితే స్వర్ణోత్సవాలు అంటాం. అంటే ఆలోచించుకోండి, ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, అనుకోకుండా అనారోగ్యంతో కూడా మరణించాడు. మరి ఇతను అనారోగ్యంతో ఎక్కడ మరణించాడు అన్నట్టు అమెరికా దేశంలో ఎంత క్లారిటీ ఉండాలి చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుంటూ పోతా, క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందో. ఈ ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇటీవల మరణించాడు, అతని పేరు ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. అయితే అతను ఏ దేశ తొలి ప్రధాని అంటాడు? ముస్లిం పేరు కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని అరబ్ దేశాలు ఇస్తారు లేదా ముస్లిం దేశాలు ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఖతార్, సెకండ్ ఆప్షన్ సౌదీ అరేబియా, థర్డ్ ఆప్షన్ బహ్రెయిన్, ఫోర్త్ ఆప్షన్ కువైట్. ఇప్పుడు మనం ఆన్సర్ ఏమని పెట్టాలి? బహ్రెయిన్. కానీ అతను అనారోగ్యంతో ఎక్కడ మరణించిందంటే అమెరికా దేశంలో మరణించాడు. ఇంకో దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది వరల్డ్ అండి. ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ప్రధానమంత్రి అంటే నాట్ ఏ జోక్ అండి. ఇంకో ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రికార్డు, అతను మరణించాడన్న విషయం గుర్తుండాలి, అది అమెరికాలో. మరి ఇతని తర్వాత భారతదేశానికి చెందినటువంటి ఒక చట్టసభ సభ్యుడు కరెంట్ అఫైర్స్ ఉన్నాడండి, అతను ఒక శాసనసభ సభ్యుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడండి. లెజిస్లేటివ్ మెంబర్. మరి శాసనసభ సభ్యుడు అంటే ఏంటి నాన్న? ఒక ఎమ్మెల్యేగా. మరి ఆ మహానుభావుని పేరు ఏం పేరు నానంటే ఉమెన్ చాందీ. ఆ మహానుభావుని పేరు ఏం పేరు నానంటే ఉమెన్ చాందీ. ఉమెన్ చాందీ అంటున్నాం, మనందరికీ తెలిసిందే. ఉమెన్ చాందీలో చాందీ అనే పదం వచ్చింది. ఎక్కడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాందీ అనే పదం వస్తుందంటే వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు నానంటే కేరళ రాష్ట్రానికి చెందినవారు. మరి ఉమెన్ చాందీ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు అంటున్నాం. అతని పార్టీ ఏంటిందా అంటే కాంగ్రెస్ పార్టీ, సింపుల్గా అయితే ఐఎన్సీ అంటాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇతను గతంలో కేరళ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా పనిచేశాడండి. ఇతను ఇప్పటి వరకు వరుసగా 11 సార్లు అండి, నాట్ ఏ జోక్, వరుసగా 11 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 11 సార్లు కాదండి, వరుసగా 11 సార్లు, కన్సిక్యూటివ్లీ 11 టైమ్స్, మధ్యలో ఒక్కసారి కూడా ఓడిపోలేదండి. వరుసగా 11 సార్లు శాసనసభ సభ్యుడిగా లేదా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మరి ఏ సంవత్సరం నుండి వరుసగా గెలుపొందుతున్నాడు అన్నట్టు 1970 నుండి వరుసగా 11 సార్లు గెలుపొందుతూనే ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరం అంటే 2020 సెప్టెంబర్ 17 నాటికి అతను ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడంటే 50 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక్కడ కూడా మనం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నానంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, లేకపోతే స్వర్ణోత్సవ వేడుకలు అంటాం. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇంత సింపుల్ ఉంటుంది, ఆలోచించుకోండి. 2020 సెప్టెంబర్ 17 పాలిటీ అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇన్ఫర్మేషన్. 2020 సెప్టెంబర్ 17 ఒక శాసనసభ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్న లేదా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్న రాజకీయ నాయకుడిని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ నితీష్ కుమార్, ఆప్షన్ బి ప్రకాష్ సింగ్ బాదల్, ఆప్షన్ సి బాబాయ్ నేనేమని చెప్పిన ఉమెన్ చాందీ, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చేసుకుంటూ వెళ్తాడండి. లేకపోతే సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చాంబ్లింగ్ అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. మన ఆన్సర్ మాత్రం ఉమెన్ చాందీ అని పెట్టాలి. ఇట్లా వరుసగా 11 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొత్తం మీద 2020 సెప్టెంబర్ 17 నాటికి 50 సంవత్సరాలు. గమనించండి, రాజకీయ జీవితం కాదండి, ఏకంగా రాజకీయాల్లో శాసనసభ జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు, ఒక ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్నాడు. ఇంకా దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఉమెన్ చాందీ. మన రెగ్యులర్ క్లాసులలో ఏం చేస్తున్నానంటే మరి ఇంతకంటే కూడా మనకి సీనియర్ మోస్తున్నారండి. ఎగ్జాంపుల్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వరుసగా 13 సార్లు శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడండి. అతనికి
కూడా జీవితంలో ఎన్నడూ కూడా ఓటమే లేదండి. 13 సార్లు అండి నాట్ ఏ జోక్ 13 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఒకసారి ఆలోచించండి, మన తెలుగు రాష్ట్రాలలో ఒకసారి రెండు సార్లు శాసనసభ సభ్యుడిగా గెలిస్తేనే అత్యంత అవినీతి చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ 11 సార్లు వరుసగా గెలుస్తున్నాడంటే తన జీవితంలో ఎటువంటి అవినీతి మరకలు లేని మహానుభావం పేరే ఉమెన్ చాంది. ఇట్లా ఇప్పుడు చూడండి, క్లాసు వినడం ఎంత ముఖ్యమో, చదవడం ఎంత ముఖ్యమో, మన లింకప్ చేసుకోవడం అంతే ముఖ్యం. నువ్వు వెంటనే ఇప్పుడు మైండ్లో ఏమని ఫిక్స్ అయిపోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక వ్యక్తి 50 ఇయర్స్, నేషనల్ లెవెల్లో కూడా ఒక వ్యక్తి 50 ఇయర్స్, అతను 50 సంవత్సరాలు, ఇతను కూడా 50 సంవత్సరాలే, ఇతను బహిరీన్ దేశస్థుడు, ఇతనేమో కేరళ రాష్ట్రానికి చెందినవాడు, ఇతను ప్రధానమంత్రిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, అనారోగ్యంతో మరణించాడు, ఇతను శాసనసభ సభ్యుడిగా ఎమ్మెల్యేగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇంకా దిస్ ఈజ్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఉమెన్ చాంది. మరి ఉమెన్ చాంది తర్వాత ఈరోజు నేషనల్ లెవెల్లో మరొక వ్యక్తి కూడా రికార్డు క్రియేట్ చేశాడండి, అతనే మనందరికీ అభిమాన నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ. ఇంకో నరేంద్ర మోడీ, ఈరోజు నరేంద్ర మోడీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏమేమి ఉన్నాయో నేను నీట్గా లిస్ట్ అవుట్ చేస్తా. ఫస్ట్ జాగ్రత్త గమనించండి, నరేంద్ర మోడీ యాక్చువల్గా ఏ రోజు జన్మించాడు నానంటే 1950 సెప్టెంబర్ 17. ఇంకో 1950 సెప్టెంబర్ 17 జన్మించాడు. ఈ యొక్క జన్మదినోత్సవం పైన మనకు బిట్టు ఉంటుందండి. జాతకం నుంచండి, జన్మించింది ఏ రోజన్నాం, సెప్టెంబర్ 17, అది ఏంటిది, తెలంగాణ ప్రాంతానికి విమోచన దినోత్సవం. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి. అంటే ఈ దేశంలో ఒక దేశ ప్రధానమంత్రి జన్మదినోత్సవమే, ఒక దేశ ప్రధానమంత్రి జన్మదినోత్సవమే తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ విమోచన దినోత్సవం అయిందండి, తెలంగాణ లిబరేషన్ డే అయింది. అంతేకాదు, అతను జన్మించింది 1950, అంటే స్వాతంత్రం తర్వాత, నాట్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చెప్తా, అసలు మనం ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు స్థాపించామండి, 1950 మార్చి 15. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు స్థాపించామంటే 1950 మార్చి 15. కానీ నరేంద్ర మోడీ ఏ రోజు జన్మించాడంటే 1950 సెప్టెంబర్ 17. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏందో నీకు అర్థమై ఉంటుంది. ప్రణాళికా సంఘాన్ని స్థాపించింది నరేంద్ర మోడీ జన్మించిన సేమ్ ఇయర్, ఇక్కడ ప్రణాళికా సంఘం మార్చి 15, నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17. అంటే మీకు అందరికీ అర్థం కావాల్సిన విషయం, అసలు ప్రణాళికా సంఘాన్ని స్థాపించినప్పుడు లేదా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అసలు అప్పటి వరకు ఇంకా నరేంద్ర మోడీ జన్మించలేదు. అంటే నీకు అర్థం కావాల్సిన క్లారిటీ, ప్రణాళికా సంఘాన్ని స్థాపించిన సమయంలో జన్మించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం జరిగిందండి, ఇది నరేంద్ర మోడీ ఎప్పుడు జన్మించినట్టు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మరి ఆ విధంగా నరేంద్ర మోడీ నెక్స్ట్ మన దేశ ప్రధానిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు తొలిసారి అంటే, ఇంక 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశాడు. మరి వరుసగా రెండవసారి ఎప్పుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడంటే 2019 మే 30. దయచేసి కన్ఫ్యూజన్ కావద్దండి, తొలిసారి ప్రమాణ స్వీకారం చేసింది మే 26, రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది వరుసగా మే 30. ఇదేమో 2014, ఇదేమో 2019. నెక్స్ట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక రికార్డు కూడా నెలకొల్పాడు. ఆ రికార్డు ఎప్పుడు నెలకొల్పాడు నానంటే, ఇంకో 2020 ఆగస్టు 14. ఈ మూడింటి యొక్క ఇంపార్టెన్స్ ఏందో నేను నీట్గా లిస్ట్ అవుట్ చేసుకుంటా. ఫస్ట్ క్లారిటీ జాగ్రత్త గమనించండి, ఈ దేశ చరిత్రలోనే స్వాతంత్రం తర్వాత జన్మించి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ అండి. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎప్పుడు జన్మించిన, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే నీకు వెంటనే ఇక్కడ క్లారిటీకి రావాలి, నరేంద్ర మోడీకి పూర్వం ఎంతమంది ప్రధానమంత్రులు అయితే పనిచేసినలో వాళ్ళందరూ ఎప్పుడు జన్మించారంటే స్వాతంత్రానికి పూర్వమే, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ జన్మించినలో వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ ఇయర్స్ అన్ని 1947 ముందుంటాయండి. కనుక నరేంద్ర మోడీ మాత్రం స్వాతంత్రం తర్వాత జన్మించింది, ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అంటూ నేను మరొకసారి రిపీట్ చేస్తున్న ఇంపార్టెంట్, స్వాతంత్రం తర్వాత జన్మించి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం తర్వాత జన్మించి భారతదేశ ప్రధాని పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ అని. అంతేకాదు, నరేంద్ర మోడీ మరి దేశానికి ఎన్నవ ప్రధానమంత్రి అంటే, ఈ వాజ్ ది 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దయచేసి కాంట్రవర్సీలు సృష్టించొద్దండి, కొంతమంది మీకు 15th అని చెప్పచ్చు, 16th అని చెప్పచ్చు, కానీ మనకు అఫీషియల్ డేటా ప్రకారం ఈ వాజ్ ది 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే తాత్కాలిక ప్రధానమంత్రులు మనం లెక్కలోకి తీసుకోము, మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాజ్ ది 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగినప్పుడు 14th ఆన్సర్ పెట్టాలి. మనం ఎప్పుడు కానీ అఫీషియల్ డేటా పైన డిపెండ్ కావాలండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఆలోచించండి, ఒక్కటే 1 మినిట్లో కంప్లీట్ చేస్తా.
అమెరికా నూతన అధ్యక్షుడు ఇప్పుడు మనం ఎవరని చెప్తున్నాం జో బైడెన్ అమెరికా నూతన అధ్యక్షుడు ఎవరన్నానంటే జో బైడెన్ మరి జో బైడెన్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడు 46వ అధ్యక్షుడు 46వ అధ్యక్షుడు కానీ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నటువంటి 45వ వ్యక్తి అసలు మొన్న జరిగినవి ఎన్నవ అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే 59వ అధ్యక్ష ఎన్నికలు ఎంత క్లారిటీ ఉండాలో ఆలోచించండి ఎన్నవ అధ్యక్ష ఎన్నికలంటే 59వ అధ్యక్ష ఎన్నికలు జో బైడెన్ అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడు అంటే 46వ అధ్యక్షుడు కన తన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న ఎన్నో వ్యక్తి అంటే 45వ వ్యక్తి అవన్నీ నీ క్లారిటీలు రావాలంటే అక్కడ ఏదో కొద్ది ట్విస్ట్స్ ఉంటాయి అవన్నీ మనం ఏది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నా మీకు ఎక్కడన్నా బుక్స్లలో 15th 16th అంటే అవి ఆన్సర్ కాదండి ఇట్ వాజ్ ది 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరి అటువంటి వ్యక్తి వరుసగా రెండవసారి ఇక్కడ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించాడండి 2019 మే 30న మీకు అందరూ తెలుసు 2019 మే 30న ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారండి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశానికి మళ్ళీ 14వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక్కడ నరేంద్ర మోడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటినానంటే ఈ దేశ చరిత్రలోనే ఈ భారతదేశ చరిత్రలోనే వరుసగా రెండవసారి కన్సిక్యూటివ్లీ సెకండ్ టైం అంటున్నాం వరుసగా రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీకి చెంది వరుసగా రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి ఆ మహానుభావుడు ఎవరన్నాను అంటే ఇంకా నరేంద్ర మోడీ అంటామండి ఏమంటున్నామంటే బాబు ఇంకా నరేంద్ర మోడీ అంటాం అందుకే ఈ ఇటువంటి రికార్డు నెలకొల్పినటువంటి తొలి కాంగ్రెసేతర వ్యక్తి తెలుగు మీడియంలో కరెక్ట్ అర్థం కాదండి సబ్జెక్టు ఇంగ్లీష్లో ఇంత సింపుల్ చెప్పచ్చు ఆలోచించండి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అంటాం ఏ విధంగా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం వరుసగా రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తి అంటున్నాం మరి ఇక్కడికి రండి 2020 ఆగస్టు 14 నాటికి నరేంద్ర మోడీ ఎన్ని రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడంటే 2269 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడండి ఈ నెంబర్ కూడా మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకు నరేంద్ర మోడీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుండి మనకు వచ్చిన డేటా ఇది 2269 2269 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ నెలకొల్పిన రికార్డ్ ఏందో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఈ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన 4వ వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన 4వ వ్యక్తి అంటే ఇతనికి పూర్వం 3 వ్యక్తులు ఉన్నారు రికార్డులో ఒక మహానుభావం పేరు జవహర్లాల్ నెహ్రూ సెకండ్ పర్సన్ పేరు ఇందిరాగాంధీ థర్డ్ పర్సన్ పేరు మన్మోహన్ సింగ్ ఇట్లా జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మన్మోహన్ సింగ్ వీళ్ళ ముగ్గురి తర్వాత మళ్ళీ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరన్నానంటే నరేంద్ర మోడీ అందుకే 4వ అత్యధిక కాలం అంటున్నాం 4th లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నామండి కానీ ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది ఈ ముగ్గురు ఈ యొక్క మొదటి ముగ్గురు ఏ పార్టీకి చెందిన వాళ్ళన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఈ మొదటి ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కానీ మళ్ళీ నరేంద్ర మోడీ మాత్రం కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీ అంటే బీజేపీకి చెందినవాడు అంటే ఇక్కడ మీకు రికార్డు అర్థమై ఉంటుంది ఇక్కడ రికార్డు ఏంటిది ఈ దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెసేతర వ్యక్తి అంటే నాన్ కాంగ్రెస్ పర్సన్ లేదా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ నేను అన్ని కలిపి మీకు ఒకటేసారి రికార్డ్ చెప్తున్నాను ఎందుకోసం అంటే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గురించి కనుక మనల్ని ఏదైనా క్వశ్చన్ అడిగితే కరెంట్ అఫైర్స్లో అతనికి సంబంధించి సరైన ప్రకటన అనొచ్చు సరికాని ప్రకటన అనొచ్చు ఫస్ట్ రికార్డ్ ఏమన్నాం స్వాతంత్రం తర్వాత జన్మించి భారతదేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి రెండవ రికార్డ్ ఏంటిది వరుసగా రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి
చేపట్టిన వరుసగా రెండవసారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి లేదా తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అంటనో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఇక్కడేమంటనో రికార్డు ఈ దేశంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాలుగో వ్యక్తి అందర్ని లెక్కలోకి తీసుకుంటే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాలుగో వ్యక్తి కానీ కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ ప్రధానమంత్రిని లెక్కలోకి తీసుకుంటే మొట్టమొదటి వ్యక్తి అంటే మనకు అర్థం కావాల్సింది ఈ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి తొలి కాంగ్రెసేతర వ్యక్తి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ పర్సన్ కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం నాలుగో ప్రధాని లేదా నాలుగో వ్యక్తి అంటున్నాను ఇంగ్లీష్లో ఎంత సింపుల్గా చెప్పచ్చు జాగ్రత్తగా గమనించండి ఈ వాజ్ ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ఈ వాజ్ ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓవరాల్గా అయితే ఫోర్త్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాన్ కాంగ్రెస్ అంటే ఫస్ట్ పర్సన్ ఓవరాల్గా అంటే ఫోర్త్ పర్సన్ దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నరేంద్ర మోడీ ఇందులో ఇప్పుడు క్వశ్చన్ ఏది రావడానికి అవకాశం ఉందంటే మరి ఏ రోజు నాటికి అతను రికార్డు సృష్టించాడంటే ఇంకా 2020 ఆగస్ట్ 14 నాటికి అంటే మన స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు అతను ఈ రికార్డు నెలకొల్పడం జరిగింది ఇంకా ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనం ఏ ఎగ్జామ్ రాసినా పాలిటీకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏముంటాయో చూసుకోవాలని ఇప్పుడు మనం ఏమన్నాం ఫస్ట్ బహ్రెయిన్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నెక్స్ట్ కేరళ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఉమెన్ ఛాందీ నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోడీ దిస్ ఈస్ ది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రికార్డ్స్ క్రియేటెడ్ ఇన్ ది హిస్టరీ